దేవుని నమ్ముకున్నామని కాదు, ఒక్కసారి కూడా మన జీవితం ఎలా ఉందని పరిశోధించవలసిన వారమే ఉన్నాం. అర్థమవుతుంది మీకు అందరికీ? అలా ఉన్న ప్రతిరోజు కూడా భయంతో, అన్ని జనులకి ఏ భయం లేకుండా. బైబిల్లో ఒక మాట ఉంది, నోవాహు జలప్రయాయం వచ్చినంత వరకు మనుషులట తినుచు త్రాగుచు ఇష్టానుసారంగా జీవిస్తున్నారట. జలప్రయాయం వచ్చి అందరినీ కొట్టిపోయిన వరకు వాళ్ళకి ఏ భయము ఏది కూడా లేదట. కనుక దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితులను బట్టి మనం ఇంకా ప్రార్థన చేయవచ్చు. చక్కగా మందిరం మనకు దగ్గరలో ఉంది, అవకాశం ఉన్న వారందరూ కూడా ఖాళీ ఉన్నప్పుడు పగలో రాత్రో సాయంత్రం ఎన్నో గంట ప్రభువాని పరిశుద్ధపరచునాయన. ఇంకా నీకు ఇష్టం లేని ఏమైనా ఉంటే తీసివేయ ప్రభు. ఒకవేళ దేవుని రాకడేమో మనకు తెలియదు, అర్థమవుతుందండి, ఇవి తెలియదు. ఎందుకంటే బైబిల్లో ప్రకటనలో ఉంది తెగుళ్ళు, భయంకరమైన తెగుళ్ళట. ఈ తెగుళ్ళు బట్టి ఈ యొక్క భయంకరమైన కష్టకాలంలో చాలామంది దేవుని తిడతారని ఉంది, చాలామంది చచ్చిపోతారని కూడా రాయబడి ఉంది. గుట్టలు గుట్టలుగా శవాలు పడతాయని ఇప్పుడు అన్నీ కూడా బైబిల్లో ఎలా రాయబడింది అలా మనకి జరుగుతూ ఉంది. కనుక దేవుని బిడ్డలారా, ఏం జరగబోతుందో. నేను సండే స్కూల్కి వెళ్తాను అన్నమాట, మంగళవారం బుధవారం లక్ష్మీవారం, పక్క మా ఊర్లోనే అలా వెళ్తాను. లక్ష్మీవారం సండే స్కూల్ వెళ్ళాను, వెళ్ళినప్పుడు అది ఒక 10 మంది పిల్లలు వచ్చారు. అయితే పిల్లలందరూ నాకు అడిగిన ఒక ప్రశ్న మీకు చెప్తున్నాను. ఆ పిల్లలందరూ అంటున్నారు, అక్క 2022 లోకం అంతమైపోద్దా అంటున్నారు. చూడండి వాళ్ళకి ఎలా ఎవరు చెప్పారు ఏడు తెలియదు, కానీ ఆ సండే స్కూల్ పిల్లలు అడుగుతున్నారు 2022 అంతమైపోద్దంట అందరూ అనుకుంటున్నారు. అంటే నేను అన్నాను అంతమైపోద్ది, కానీ ఇప్పుడో తెలియదు. హల్లెలూయా. పైనుండి అగ్ని వర్షం కురబోతుంది అమ్మా, వింటున్నారా? ఇప్పటి వరకు మనం ఎవరు చూడలేదు ఈ అగ్నివర్షం, కానీ అగ్నివర్షం కురుస్తుంది. దీన్ని 100% నిజం. చాలా భయంతో ఉండాలి, అగ్నివర్షం కురుస్తుందట. రాయి మీద రాయి నిలబడకుండా బిల్డింగ్లు స్కూల్స్ అపార్ట్మెంట్స్ అన్నీ కూలిపోతాయట, ఏది ఉండదు, అన్నీ పశం అయిపోద్ది. ఒక చెత్తకి నిప్పట్టించినప్పుడు అదంతా ఎలా కాలిపోతుందో ఈ ప్రపంచం అంతా అలా కాలిపోతుందట. నేను మా పిల్లలకు చెప్పాను, అమ్మ అంతా కాలిపోద్ది, అంతమైపో. దేవుని బిడ్డలు ఎత్తబడతారు. హల్లెలూయా. ఎత్తబడే దానిలో ఉన్నావా? ఆలోచించు ఒక్కసారి, ఏమో దేవుడు ఈ మాటలు వినడానికే నన్ను తీసుకొచ్చాడేమో. హల్లెలూయా. కనుక చాలా భయముతో మన మందిరం చాలా దగ్గరగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్, ఈ వార్త మీద తెలియపరచండి. ఏదో ఒక సమయంలో వెళ్ళి సిద్ధపడాలి. ప్రభువాని పరిశుద్ధపరచండి. ప్రభు ఇంకా ఏదైనా నోటు పాటు తీసుకోండి. నీ చిత్తానుసారంగా నేను జీవించాలి ప్రభు. ఒకవేళ నీ రాకడ వస్తే నేను ఎత్తపడాలి ప్రభు. ఒకవేళ నేను చచ్చిపోతే పరలోక రాజ్యం వెళ్ళాలి. హల్లెలూయా.